ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మనం ప్రజెంట్ ఇటుకెలపాడులో ఉన్నాం సో ఇటుకెలపాడు నియర్ టు అలంపూర్ అనమాట ఇది సో ఇక్కడ ఏం పేరండి లోకేశ్వర్ రెడ్డి రెడ్డి గారు సో గతంలో అంటే మనం ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చేసేసి ఇక్కడ కొన్ని కరెక్షన్స్ అనేది ఇచ్చామన్నమాట సో ఇక్కడ ఇచ్చిన కరెక్షన్స్ ఏంటని మీకు చెప్తాను నేను సో ఇక్కడ ఎర్లియర్ ఏముండేదంటే ఈ కిటికీ అబ్జర్వేషన్ చేస్తే ఒకసారి ఇక్కడ చూడండి ఈ కిటికీ చూస్తే కనుక ఇక్కడ ఈ ప్లేస్ లో ఒక కిటికీ ఉండేది ఇక్కడ ఈ ప్లేస్ లో కిటికీ ఉండేది సో ఎర్లియర్ కూడా నేను ఒక షార్ట్ వీడియోలో పెట్టాను ఇట్లా మెట్ల కడ్డం ఉండొద్దు అని సో దాంతో పాటుగా ఇక్కడ అబ్జర్వేషన్ చేసి ఇక్కడ బయటికి బయటికి సో ఒక ఇంటికి ఎక్స్టెన్షన్ ఇట్లా గోడ ఉండొద్దు అని మనం కండిషన్ చెప్తాం కదా సో ఇక్కడ ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చేసేసి దీన్ని మనం సెట్ చేయడం జరిగింది సో జూమ్ చేసి చూపి ఒకసారి దగ్గరకు వచ్చి జూమ్ చేసి చూపి సో ఇది జూమ్ లోపలికి వచ్చే సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీరు సో ఈ కిటికీలు చూస్తున్నారు కదా సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఏం చేసామంటే మెయిన్ డోర్ తీసుకొని దీనికి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అనేది మనం క్లియర్ గా టూ విండోస్ పెట్టామంటే రెండు కన్నులు ఒక్కటి గుర్తుపెట్టుకొని చాలా మందికి ఈ విషయం తెలియదు ఒక్క కిటికీ ఉన్నా కూడా దానిని గుడ్డి కన్ను అంటారు గుడ్డి వేధ అంటారు దాన్ని సో ఒక ద్వారానికి ఖచ్చితంగా రెండు కన్నులు ఉంటే గనక ఈ ఇంటిలో నివసించేవారు భవిష్యత్తులో ఎట్లా ఉంటుంది ఒక క్యాలిక్యులేషన్ అనేది చేసేంత శక్తి అనేది ఈ ఇల్లు ఆటోమేటిక్ ఇస్తుంది ఈ ఇంట్లో ఉండే వాళ్ళకి అదొక పవర్ అనేది ఉంటుంది అది ఆటోమేటిక్గానే వస్తుంది అనమాట అంటే భవిష్యత్తులో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు రైట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందా రావట్లేదా సో ఇది నేను చేస్తే బాగుంటుందా బాగుండదా జస్ట్ వాళ్ళు ఆలోచించి ఆ డిసిషన్ చెప్పేయగలుగుతారు సో అట్లాంటిది కావాలన్నప్పుడు ఈ టూ విండోస్ అనే రూల్ అయితే ఉంటుంది ఆ కిడికి తీయండి అంటారు కిడికి కిడికి తీయండి డోర్ సో ఇక్కడ అబ్జర్వ్ చేసే చేస్తే మనకు ఇంతకుముందు ఈ ఇల్లు క్రూర గృహం ఉండేది క్రూర గృహం సో ఇక్కడ డోర్ ఉండి మళ్ళీ ఇక్కడ ఇప్పుడు మనం డోర్ అనేది ఇక్కడ పెట్టించడం జరిగింది దక్షిణంలో సో దక్షిణంలో డోర్ ఉంది ఇప్పుడు సో ఎర్లియర్ డోర్ ఇక్కడ తూర్పులో ఉండేది ఇది ఉత్తరము దాని తర్వాత తూర్పులో డోర్స్ అనేవి ఉండేవన్నమాట సో ఇప్పుడు మనం స్పెషల్గా ఇక్కడ ఏం చేసామంటే దక్షిణంలో కూడా మనం డోర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది దక్షిణం డోర్ మనకు సో చాలా మంది ఒక మాట చెప్తారు దక్షిణంలో ఖాళీ స్థలం ఉండొద్దు కదా సో గతంలో కూడా ఇక్కడ అదే మాట చెప్పడం జరిగింది సో అదే విషయం మీద వీళ్ళు భయపడ్డారు ఎవ్వరు కూడా ఒక పైసా కూడా భయపడాల్సిన పని లేదు ఇంటి నాలుగు మూలలు ఇక చూడండి ఈ నాలుగు మూలలు అనేవి క్లియర్గా ఉండాలి దేనికి అటాచ్మెంట్ ఉండొద్దు ఒకసారి మీరు పై ఫ్లోర్ అబ్జర్వేషన్ చేస్తే ఇక చూడండి ఒకసారి అక్కడ గోడ ఎక్స్టెండ్ అయింది కదా ఆ గోడను కూడా మనం అట్లా కట్ చేసి డివైడ్ చేసేస్తాం అది మీకు నాలుగు వైపులా సేమ్ అట్లానే ఉంటుంది బాబు ఒకసారి ఆ లాస్ట్కి వెళ్ళి చూపి లాస్ట్ వెళ్తాం ఆ పైన కింద సో ఇక్కడ చూడండి ఒకసారి మనకు నైరుతి మూల మనం ఎట్లా సెట్ చేసాం ఒక్కసారి అబ్జర్వ్ చేయండి పైన కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ గా దాన్ని కట్ చేసేసి డివైడ్ చేసేయడం జరిగింది కింద కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి కింద ఇక్కడ చూడండి కంప్లీట్ గోడకు అటాచ్ కాకుండా గోడ అనేది సెట్ చేసాం సెట్ చేసాం అది సో చూస్తున్నారు కదా కంప్లీట్ క్లియరెన్స్ సో మనం ఇప్పుడు మళ్ళీ ఒక విజిట్ తీసుకోవడం జరిగింది దేనికోసం అంటే ఎక్స్టెన్షన్లో టాయిలెట్స్ బయట సెట్ చేద్దామనే ఒక కాన్సెప్ట్తో సో ఇక్కడ మనం ఏం చేసామంటే డోర్కి ఆపోజిట్ ఒక డోర్ పెట్టడం జరిగింది సో మళ్ళీ ఇక్కడ మీకు ఏదైతే విండో కనిపిస్తుందో ఈ విండో వచ్చేసేసి కంప్లీట్ సోమ సూత్రానికి ఇది క్లియరెన్స్ చేయడం జరిగిందనమాట నెక్స్ట్ బ్రహ్మసూత్రంలో ఒక వాల్ ఉంది దాన్ని కూడా మనం క్లియర్ చేస్తున్నాం సో ఇక్కడ మన నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అసలు దక్షిణంలో డోర్ ఎట్లా పెడతారు దక్షిణంలో డోరే పెట్టకూడదని చెప్పి వందల మంది చెప్తారండి మీరు ఎట్లా చెప్తున్నారు మీరు పెట్టి చూడండి దాని తర్వాత నేను మాట్లాడతానని చెప్పాను అయితే ఇప్పుడు పెట్టి ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ అయిపోయింది ఇప్పుడు రిజల్ట్ ఏముంది మళ్ళీ మనకు కాంటాక్ట్ చేశారు నేను గతంలో కూడా ఒకసారి ఫోన్ చేశాను మాకు బాగానే ఉంది సార్ నో ప్రాబ్లం అసలు టెన్షన్ లేదు ఇంతకుముందు ఉన్నాయి మెంటల్ టెన్షన్స్ అన్నీ కూడా పోయినాయి మాకు అని చెప్పి చెప్పారు రైట్ ఒక్కసారి మనం లోకేశ్వర రెడ్డి గారిని అడుగుదాం అసలు ఏం డిఫరెన్సెస్ కనిపించాయి మరి దక్షిణం ద్వారం మంచిదా కాదా ఇప్పుడు వీళ్ళకి మూడు ద్వారాలు అయినాయి మరి మూడు ఉండొద్దు అంటారు ఆ మూడు అనేవి ఇక్కడ ఉన్నాయి మరి ఏమన్నా ఎఫెక్ట్ అనేది చూపించిందా ఒకసారి అడుగుదాం చెప్పండి లోకేశ్వర రెడ్డి గారు సరే అండి నా పేరు సుధారాం లోకేశ్వర రెడ్డి ఇట్కలపాడు అలంపూర్ తాలూకా నేను శ్రీహరి సార్ గారిని ఫిబ్రవరిలో కాంటాక్ట్ అయ్యి ఒకసారి విజిట్కి రమ్మని అడిగాము అప్పుడు నాకు తూర్పు ఉత్తర ద్వారాలు మాత్రమే ఉండేటివి నేను దక్షిణ ద్వారం పెట్టాలన్నా లేదా అని సంశయంతో చాలా మంది వద్దన్నందుకు సారు సలహా ప్రకారంగా దక్షిణంలో ఏర్పాటు చేయమన్నారు ఈరోజు అది ఏర్పాటు చేసి సార్ గారిని మరొక ఒక విజిట్కి అడిగాము సారు వచ్చారు అది పర్ఫెక్ట్గా వచ్చింది బాగుంది అన్నారు కాకపోతే కొద్దిగా బ్రహ్మ సూత్రం ప్రకారంగా లెట్రిన్ లో అడ్డం ఉన్నాయి అదొకటి తీసేయమన్నారు దాని కొరకు కూడా ప్రయత్నం చేస్తున్నాము ఈ డోర్ దక్షిణం డోర్ పెట్టినప్పటి నుంచి చాలా బాగుంది సార్కు కు ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కాబట్టి ఇటువంటి పెట్టొద్దు పెట్టొద్దంట అని చెప్పారు కానీ సారుగా ఖచ్చితంగా పెట్టి చూడని చెప్పారు సార్ నమ్మకం మీద మేము పెట్టాము బాగుంది ఇప్పుడు మంచి జరుగుతుంది కాబట్టి వాసన శాస్త్రంలో సార్ సలహాలు తీసుకుంటే అందరికీ అభివృద్ధి కలుగుతుంది చెప్పి నేను ఆశిస్తున్నాను సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి అండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలన్నప్పుడు కొన్ని వాస్తు సూత్రాలు ఉంటాయి వాస్తు అనేది పక్కన పెట్టండి ప్రతి దానికి ఒక సిద్ధాంతం అయితే ఉంటుంది కదా ఆ సిద్ధాంతం ప్రకారం దీనిని మనం యొని సూత్రం అంటాం అంటే గేట్ నుంచి డోర్ డోర్ టు డోర్ ఎండ్ వరకు క్లియర్ ఓపెనింగ్ ఉండాలి సింపుల్ అనమాట దీనికి మించి ఇక్కడ మనం చేసింది ఏమీ లేదు అయితే కొన్ని సూత్రాలు మనకు మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఉండదు దక్షిణంలో ద్వారం పెడితే అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని మాట్లాడతారు కదండి అవన్నీ టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు హండ్రెడ్ పర్సెంట్ మనం రూల్స్ని కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఈ మెంటల్ టెన్షన్స్ అన్నీ ఉండవు అదొక్కటే మీరు గుర్తుంచుకోండి సో సరైన వాస్తు సలహాలు ఎవరికైతే కావాలో మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాని తర్వాత మీరు గంట బొమ్మను యాక్టివేట్ చేయండి పది మందితో షేర్ చేయండి మీరండి మనం మాట్లాడతారా డిఫరెన్సెస్ మాట్లాడరా సరేనండి థ్యాంక్ యూ అండి